దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలింది చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా కార్తిక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు పంజాబ్ కింగ్స్ ఓటమికి హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేనే కారణమని ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తుది జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఓటమికి కుంబ్లే కుంటి సాగులు చెప్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో టీమిండియా మాజీ కెప్టెన్ జంబూపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు కింగ్స్ పంజాబ్ తుది జట్టులో క్రిస్ గేల్ రవి బిష్ణోయ్ లాంటి కీలక ఆటగాళ్లను హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఎంపిక చేయకపోవడం ఆ జట్టు అభిమానులకు మెంగులు పడటం లేదు సామాజిక మాధ్యమాల్లో అతడి కోచింగ్ సామర్థ్యాన్ని నిందిస్తున్నారు కుంబ్లే త్వరలో టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఓసారి ఆలోచించాలని కొందరు ఫ్యాన్స్ కోరుతున్నారు సరైన జట్టును ఎంపిక చేయలేకపోతే ఇక కోచ్ ఎందుకు అని ఒకరు కమెంట్ చేయగా జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ప్రవీణ్ కుమార్ను తుది జట్టులోకి తీసుకుంటాడు ఇలాంటి కోచ్ టీమిండియాకు అవసరమా అని ఇంకొకరు కమెంట్ చేశారు అనిల్ కుంబ్లే బదులుగా బీసీసీఐ మరొకరిని ప్రయత్నించాలని ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు వచ్చే నెలలో యుఏలో జరగనున్న టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే దీంతో మరోసారి టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టాలంటూ అనిల్ కుంబ్లేను బిసిఐ కోరినట్లు సమాచారం తెలుస్తుంది కోచ్ రేసులో జంబోనే ముందున్నారట ఇంతకుముందు కుంబ్లే టీమిండియాకు కోచ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్య భారత జట్టు ప్రధాన కోచ్ గా జంబో ఏడాది కాలం పనిచేశారు ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కుంబ్లేను నియమించింది అయితే అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లీకి పొసగలేదు జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థాంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది